ఈ పదార్థ రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రసరణ వ్యవస్థ అని పిలుస్తాం. ప్రసరణ వ్యవస్థ ఇంగ్లీష్లో సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్తాం. ఈ వ్యవస్థలో ముఖ్యంగా మానవ ప్రసరణ వ్యవస్థ కనుక మనం చూసినట్లయితే ముఖ్యమైనటువంటి భాగం మనకి గుర్తొచ్చేది గుండె లేదా హృదయం. ఈ భాగం గురించి ముఖ్యంగా మనం ఎప్పుడైనా సరే ప్రసరణ వ్యవస్థ గురించి మనం చెప్పుకున్నప్పుడు ముందుగా మనకు గుర్తొచ్చేది గుండె. ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్తం శరీరం అంతా సరఫరా అవ్వడానికి గుండె దోహదపడుతుంది. మన రవాణా వ్యవస్థ వివిధ మన శరీరంలో జరిగే వివిధ రకాల క్రియలపైన, మనం చేసే కృత్యాలపైన, మనం చేసేటటువంటి శారీరక శ్రమపైన, వీటన్నిటి మీద దాని పనితీరు అనేది ఆధారపడి ఉంటుంది. మన హృదయం స్పందిస్తూ ఉంటుంది, హృదయ స్పందన గుండె కొట్టుకుంటూ ఉంటుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మన గుండె ఏ విధంగా కొట్టుకుంటుందో పరిశీలించడాన్ని మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. ఏదైనా అస్వస్థతతో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మీకు ఏ విధంగా పరీక్ష చేస్తాడు? మీ చేతిని, మీ యొక్క మణికట్టు భాగంలో డాక్టర్ వేళ్లను ఉంచి స్పందనను చూడడం జరుగుతుంది. గుండె ఏ విధంగా స్పందిస్తుందో లేదా రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో మొదలైనవి ఇక్కడ ఏ విధంగా తెలుస్తూ ఉన్నాయి, చేయి పట్టుకుంటే ఏ విధంగా తెలుస్తూ ఉన్నాయి, గుండెకు దీనికి సంబంధం ఏమిటి? అలాగే కొన్ని సందర్భాల్లో నేరుగా గుండె యొక్క స్పందనను ఒక పరికరం, స్టెథోస్కోప్ అనే పరికరం ఉపయోగించి తెలుసుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం. ఇక్కడ మన మణికంటు దగ్గర వేళ్లను ఉంచి నొక్కు పెట్టి ఉంచినప్పుడు మనకి ఏదో మన వేళ్ళను తోస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, మనం అనుభవం చెందొచ్చు. మీరు కూడా మీ మణికట్టు దగ్గర ఈ చివరి భాగంలో మీ రెండు వేళ్లను ఉంచి పరిశీలన చేసినప్పుడు మీరు ఒక స్పందనను అనుభూతి చెందుతారు. దీనినే నాడీ స్పందన అంటారు. సాధారణంగా ఈ నాడీ స్పందన రేటు ఏ విధంగా ఉన్నది, ఒక నిమిషంలో ఎన్నిసార్లు ఈ నాడీ స్పందన అనేది జరుగుతూ ఉందనేది లెక్క వేయటం జరుగుతుంది. మీరు కూడా ఈ రకంగా నాడీ స్పందనను లెక్కించవచ్చు. మీ నాడీ స్పందన, మీ మిత్రుల నాడీ స్పందన, మీరు ఒక నిమిషానికి ఎన్నిసార్లు ఆ స్పందనను మీరు గమనిస్తున్నారో లెక్క వేయచ్చు. ఈ నాడీ స్పందనని పల్స్ అని చెప్తాము. మీరు కూడా మీ వేళ్లను మణికట్టుపై ఉంచి ఈ స్పందనను గమనించవచ్చు. దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఈ స్పందన, ఈ నాడీ స్పందన అనేది హృదయ స్పందనను మనకి తెలియజేస్తుంది. మీరు ఒక పట్టిక తీసుకుని మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నాడీ స్పందనను నిమిషానికి ఎన్నిసార్లు లెక్క కట్టచ్చు. అలాగే వివిధ పరిస్థితుల్లో మనం ముందు చర్చించుకున్నట్టు ఏదైనా మెట్లు ఎక్కడం కానీ, జాగింగ్ చేయడం కానీ, పరిగెత్తడం కానీ, ఇటువంటి పరిస్థితుల్లో మన యొక్క నాడీ స్పందన ఏ విధంగా మారుతూ ఉంది, పెరుగుతూ ఉంది అనే దాన్ని కూడా గమనించవచ్చు. అయితే ఇది చాలా జాగ్రత్తగా చేయవలసింది. మీరు నాడీ స్పందన ఎక్కడ వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కానీ మీకు అది నాడి దొరకడం అనేది కష్టం. అయితే మనం ఇంకొక చిన్న ప్రయోగం ద్వారా, ఇంకొక కృత్యం ద్వారా కూడా ఈ నాడీ స్పందన మనం గమనించవచ్చు, దాన్ని మనం స్వయంగా వీక్షించవచ్చు కూడా. ఇది ఎలాగంటే మనం ఒక చిన్న గుండి బొత్తం లేదా గుండి షర్ట్ గుండి ఏదైనా తీసుకుని దానికి ఉండే కన్నాల్లో ఏదో ఒక కన్నంలోకి ఒక అగ్గిపుల్లను ఈ విధంగా అమర్చవచ్చు. ఇప్పుడు మనం ఒక అగ్గిపుల్ల స్టెథోస్కోప్ను తయారు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా తయారు చేసినటువంటి ఈ చిన్ని స్టెథోస్కోప్ను చెయ్యి ఈ విధంగా ఉంచి మణికట్టు ఈ భాగంలో ఆ స్టెథోస్కోప్ని, అంటే ఈ చిన్ని గుండీని, గుండీకి ఉంచినటువంటి అగ్గిపుల్లను, ఈ పరికరాన్ని మనం ఉంచినట్లయితే ఎప్పుడైతే స్పందన కలుగుతూ ఉందో ఈ స్పందన కలిగినప్పుడు ఈ అగ్గిపుల్ల కదలటాన్ని మనం స్వయంగా వీక్షిస్తూ గమనించవచ్చు. నాడీ స్పందన కనుక ఎక్కువగా ఉన్నట్టయితే అగ్గిపుల్ల ఇలా కదులుతూ కింద పడిపోవడం కూడా జరగచ్చు. ఈ కృత్యం ద్వారా మనం నాడీ స్పందనను స్వయంగా గమనించగలుగుతాము. అలాగే మనం మన వేళ్లతో ఈ మణికట్టు ప్రాంతంలో ఉంచి నాడీ స్పందనను మనం లెక్క కట్టవచ్చు కూడా. ఈ విధంగా డాక్టర్లు తెలుసుకుంటారు. అయితే హృదయ స్పందన, ఈ హృదయ స్పందన అనేదానికి, నాడీ స్పందన అనేదానికి ఏదైనా సంబంధం ఉందా? ఉంది. హృదయ స్పందన పెరిగితే ఆటోమేటిక్గా ఇక్కడ నాడీ స్పందన కూడా పెరుగుతుంది. మరి హృదయ స్పందనని నేరుగా వినటం ఎలాగా? ఈ హృదయం స్పందిస్తూ ఉంటుంది, హార్ట్ బీట్, హృదయం ఇలా పంపు చేస్తూ ఉంటుంది రక్తాన్ని.
పంపు చేసేటప్పుడు ఒక రకమైన శబ్దాన్ని చేస్తూ ఉంటుంది. శబ్దాన్ని ఎలా వింటాం? ఈ హృదయ స్పందన అనే దాన్ని వినటానికి రెనీ లెనెక్ అనే శాస్త్రవేత్త ఒక పరికరాన్ని తయారు చేశాడు. అదే స్టెతస్కోప్. ఈ రెనీ లెనెక్ అనే శాస్త్రవేత్త 1816 ఒక స్టెతస్కోప్ను తయారు చేశాడు. అయితే ఈ స్టెతస్కోపు మనం ప్రస్తుతం డాక్టర్ల మెడలో చూస్తున్న స్టెతస్కోప్ మాదిరిగా కాకుండా ఒక గొట్టం రూపంలో ఉంది. ఈయన ఏం చేశాడంటే ఒక కాగితపు గొట్టాన్ని తయారు చేశాడు. కాగితపు గొట్టం దాదాపుగా 10 అంగుళాల పొడవు, అంటే దాదాపుగా 1 అడుగు పొడవు అనేటువంటి కాగితపు గొట్టం, రెండు వైపులా రంధ్రాలు ఉంది. ఈ గొట్టాన్ని ఈయన రోగి యొక్క హృదయం ప్రాంతంలో, అంటే ఛాతీ భాగంలో కానీ రొమ్ము భాగంలో కానీ, ఈ గొట్టం యొక్క ఒక చివరని ఉంచి ఈ రెండవ చివరని అతని చెవి దగ్గర ఉంచుకుని స్పష్టంగా హృదయం యొక్క స్పందన యొక్క శబ్దాన్ని అతను వినగలిగేవాడు. ఈ కాగితపు గొట్టాన్నే స్టెతస్కోప్ అని చెప్పారు, స్టెతోస్కోప్. అయితే కాలక్రమేపీ ఈ కాగితం గొట్టం బదులు వెదురు గొట్టాన్ని ఉపయోగించడం కూడా జరిగింది. తర్వాత అది పరిణామక్రమంలో వెదురు గొట్టం నుండి ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నటువంటి రబ్బర్ చూపులతో, ఇనప చూపులతో తయారైనటువంటి స్టెతస్కోపు, ఒక డయాఫ్రమ్ కలిగినటువంటి స్టెతస్కోప్ అనేది ఆవిష్కరించడం జరిగింది. అయితే ప్రాథమికంగా ఈ గొట్టం లాంటి స్టెతస్కోప్ను మొట్టమొదటి కాలంలో ఇది ఉపయోగించేవారు. మీరు కూడా ఇటువంటి స్టెతస్కోప్ ఒక దాన్ని చాలా సులువుగా తయారు చేయొచ్చు. దళసరి అట్ట, దళసరి కాగితం ఏదైనా తీసుకుని 10 అంగుళాల పొడవు ఉండేలా చూసుకుని, 1 అంగుళం వ్యాసార్థం ఉండేలా చూసుకుని, దీన్ని మీరు చుట్టి ఒకవైపు హృదయంపై ఉంచి ఇంకొక వైపు చెవిపై పెట్టుకొని మీరు విన్నట్టయితే హృదయ స్పందనను మీరు విని లెక్కించవచ్చు, ఒక పట్టిక తయారు చేయవచ్చు. ఈ హృదయ స్పందన అనేది వివిధ వయసుల్లో వివిధ రకాలుగా ఉంటుంది. మీకు ఒక పట్టిక ఇవ్వబడింది చూడండి. 0 నుండి 3 నెలల వయసులో హృదయం నిమిషానికి 100 నుండి 150 సార్లు స్పందిస్తుంది. 3 నుండి 6 నెలల సమయంలో 90 నుండి 120 సార్లు, 6 నుండి 12 నెలల ప్రాయంలో 80 నుండి 120 సార్లు ఒక నిమిషానికి. అదే 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాలు ఈ వయసులో 70 నుండి 130 సార్లు హృదయ స్పందన అనేది ఉంటుంది. 10 సంవత్సరాల్లో 60 నుండి 100 మధ్యలో ఉంటుంది. ఇక్కడ 1 నుండి 10 సంవత్సరాలు 70 నుండి 130 మధ్యలో ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందిన వారికి, అధికమైన స్టామినా కలిగిన వారికి, అంటే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ క్రీడాకారులు, శిక్షణ పొందిన క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హృదయ స్పందన మనం చూస్తే నిమిషానికి 40 నుండి 60 లోపుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకమైన శిక్షణ పొంది ఉంటారు కాబట్టి వారి శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ నిల్వలు కానీ ఈ తదితర విషయాల్లో కొద్దిగా తేడా ఉంటుంది కాబట్టి సాధారణ వ్యక్తులతో వాళ్లలో 40 నుండి 60 లోపు ఈ మధ్యలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన క్రీడాకారుల్లో హృదయ స్పందన అనేది ఉంటుంది. అంటే ఈ హృదయ స్పందన అనేది ఒక స్థిరంగా ఉండదు, వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంది, వయసు ఆధారంగా మారుతుంది, చేసేటటువంటి భౌతికమైన పని, వ్యాయామం, శారీరక శ్రమ వీటి ఆధారంగా కూడా హృదయ స్పందన మారుతూ ఉంటుంది. గుండె అంతర్నిర్మాణం మనం నేర్చుకున్నాం ఇంతకుముందు తెలుసుకున్న దాంట్లో. ఈ ప్రసరణ వ్యవస్థలో, క్షీరదాల్లో మానవ ప్రసరణ వ్యవస్థలో తీసుకున్నట్లయితే ముఖ్యమైన భాగం గుండె. ఇది రక్తాన్ని వివిధ భాగాలకు సరఫరా చేస్తుంది, పంపు చేస్తుంది. ఇప్పుడు ఈ గుండె యొక్క అంతర్నిర్మాణం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గుండె యొక్క అంతర్నిర్మాణాన్ని మనం తెలుసుకోవడానికి, ప్రత్యక్షంగా దాన్ని చూసి తెలుసుకోవడానికి ప్రత్యక్షమైనటువంటి ప్రయోగం, ఒక డిసెక్షన్ మనం చేయొచ్చు. ఇది చేయడానికి మనకి ఏదైనా ఒక గుండె అవసరం అవుతుంది. ఈ విధంగా అవసరమైన గుండెను మనం ఎక్కడి నుంచి సేకరించవచ్చు అంటే క్షీరదాల యొక్క గుండె మనకు ఈ మాంసం దుకాణాల్లో దొరికేటటువంటిది మేక లేదా గొర్రె యొక్క గుండె అనేది మనకి లభిస్తుంది. తాజా అయినటువంటి ఇటువంటి హృదయాన్ని ఒకటి, గుండెను ఒకటి మనం సేకరించుకొని దాంతోపాటు కొన్ని సోడాస్ట్రాలు, అలాగే దాంతోపాటు ఒక పదునైన స్కాల్పెల్ లేదా బ్లేడు, వీటి సహాయంతో ఇది మీ టీచర్ యొక్క పర్యవేక్షణలో కానీ పెద్దల యొక్క పర్యవేక్షణలో కానీ ఈ ప్రయోగాన్ని మీరు చేయొచ్చు. ఈ హృదయాన్ని ఈ బ్లేడుతో కట్ చేసి అందులో ఉన్నటువంటి గోడలు ఏ విధంగా ఉన్నాయి, హృదయంలో ఉండేటువంటి గోడలు ఏ విధంగా ఉన్నాయి, హృదయం లోపల ఏ విధమైన గదులు ఉన్నాయి,
అలాగే ఈ రక్తనాళాలు ఏ విధంగా పోతున్నాయి, ఏ రక్తనాళం ఎటువైపు నుంచి పోతుందనే విషయాన్ని గమనించవచ్చు. ఈ రక్తనాళాలకు మీరు సోడా స్ట్రాలను తగిలించడం ద్వారా, అంటే ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో సోడా స్ట్రాలు కూడా ఉన్నాయి, ఈ సోడా స్ట్రాలు తగిలించడం ద్వారా గుండె యొక్క నిర్మాణాన్ని మీరు పరిశీలన చేయవచ్చు. ఇదంతా కూడా మీరు ఎవరైనా పర్యవేక్షణలో చేసినట్లయితే మీకు అవగతం అవుతుంది. అలాగే ఆ నిర్మాణాలు మీరు ప్రత్యక్షంగా చూసినప్పుడు వాటిని మీరు మీ పుస్తకంలో ఇచ్చిన పటాన్ని పోల్చుకుని చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పటంలో మనకు అన్నీ కూడా వివరంగా అవి పేర్లతో రాయబడి ఉంటాయి, మనం ప్రత్యక్షంగా వాటిని చూసేటప్పుడు మనం పోల్చుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు పటం సహాయం తీసుకుని వాటిని పరిశీలన చేయవచ్చు. లేదా ఈ విధంగా గుండె యొక్క డిసెక్షన్ చేయడానికి ఇష్టం లేనివారు, చేయడానికి వీలు లేనివారు, హృదయం యొక్క నమూనాలు మనకు లభ్యమవుతూ ఉంటాయి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ మట్టితో కానీ చేసిన హృదయం యొక్క నమూనాలు ఈ ల్యాబొరేటరీలో మనకి లభ్యమైనట్లయితే ఆ నమూనాను తీసి మీరు లోపల ఉండేటటువంటి గదులు కానీ అక్కడ ఉండేటటువంటి రక్తనాళాలను కానీ పరిశీలన చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక హృదయం యొక్క పటం గీసి ఆ పటంలో వివిధ భాగాలను గుర్తించి ఆ భాగాల యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.